పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు మొత్తం ఎనిమిది విడుదలయ్యాయి ఆ ఎనిమిది సినిమాల వివరాలను బాక్సాఫీస్ వద్ద వాటి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి అగ్నిపర్వతం కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి రాధా హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రంలో కృష్ణ గారు డ్యూల్ రోల్లో నటించారు జనవరి పదకొండవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ఒక కేంద్రంలో డైరెక్ట్గా వంద రోజులు ఆడగా షిఫ్ట్లతో కలిపి మొత్తం పన్నెండు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడింది ఎనిమిది కేంద్రాలలో షిఫ్ట్లపై నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం రెండు కేంద్రాలలో రెండు వందల యాభై రోజులు ప్రదర్శించబడింది రాష్ట్రంలో నెలకొన్న ఆనాటి రాజకీయ పరిస్థితులకు బలైపోయిన ఈ చిత్రం యొక్క పూర్తిస్థాయి కలెక్షన్ల వివరాలు బయటకు తెలియకపోవడం గమనించవలసిన విషయం పరిస్థితులు ఈ చిత్రానికి అనుకూలంగా ఉండి ఉంటే ఈ చిత్రం యొక్క రికార్డులు మరో స్థాయిలో ఉండేవి అని అనడంలో అతిశయోక్తి లేదు రెండు మహాసంగ్రామం గారితో పాటు శోభన్ బాబు గారు కూడా మరో హీరోగా నటించిన ఈ చిత్రంలో జయప్రదా జయసుధా హీరోయిన్లుగా నటించారు ఏ రామరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి పద్నాలుగో తేదీ విడుదలైంది ఇద్దరు స్టార్ హీరోల క్రేజ్తో మొదటి వారం రికార్డు స్థాయిలో వసూలు రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత ఆ మొమెంటమ్ను కొనసాగించలేక ఫ్లాప్గా నిలిచింది ఈ చిత్రం విడుదలైన తర్వాత ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందాల్సిన మరో చిత్రం ఆగిపోవడం జరిగింది మూడు అందరికంటే మునగాడు ఎడిటర్ టీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్గా నటించారు ఈ చిత్రంలో కృష్ణ గారు డ్యూయల్ రోల్లో నటించారు ఏప్రిల్ ఇరవై తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది నాలుగు పల్నాటి సింహం ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ రాధా హీరోయిన్లుగా నటించారు జూన్ ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచి షిఫ్ట్లుపై పద్నాలుగు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది కౌముది పిక్చర్స్ బ్యానర్ పై అప్పటి వరకు ఎంఎస్ రెడ్డి నిర్మించిన చిత్రాలలో ఈ చిత్రమే బిగ్గెస్ట్ హిట్ కావడం గమనించవలసిన విషయం ఐదు వజ్రాయుధం కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి హీరోయిన్ గా నటించారు జూలై ఐదవ తేదీ విడుదలైన ఈ చిత్రం ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచి ఒక డైరెక్ట్ కేంద్రంలో వంద రోజులు ఆడగా తో కలిపి మొత్తం పంతొమ్మిది కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది ఆరు పచ్చని కాపురం తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి హీరోయిన్గా నటించారు సెప్టెంబర్ ఆరో తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచి పదిహేను కేంద్రాలలో షిఫ్ట్లుపై వంద రోజులు ప్రదర్శించబడింది ఏడు సూర్య చంద్ర విజయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్గా నటించారు అక్టోబర్ పదకొండవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచి పన్నెండు కేంద్రాలలో షిఫ్ట్లపై వంద రోజులు ప్రదర్శించబడింది ఎనిమిది మహామనిషి ఎం బాలయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయప్రద రాధా హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రంలో కృష్ణ గారు డ్యూయల్ రోలో నటించారు నవంబర్ పద్నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా బిలో యావరేజ్గా ఆడింది ఓవరాల్గా చూస్తే ఈ సంవత్సరం విడుదలైన కృష్ణగారి ఎనిమిది సినిమాలలో అందరికంటే మునగాడు డిజాస్టర్గా నిలవగా మహాసంగ్రామం ఫ్లాప్ చిత్రంగా నిలిచింది మహామనిషి బిలో యావరేజ్గా ఆడింది మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్గా మంచి విజయం సాధించాయి ఈ ఎనిమిది సినిమాలలో అగ్నిపర్వతం అందరికంటే మునగాడు మహామనిషి ఈ మూడు సినిమాలలో కృష్ణగారు డ్యూయల్ రోల్లో నటించారు ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అత్యధికంగా జయప్రద రాధా గారితో మూడు సినిమాలలో జంటగా నటించగా శ్రీదేవి జయసుధా రెండు సినిమాలలో విజయశాంతి ఒక సినిమాలో జంటగా నటించారు అదండి విషయం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో విడుదలైన కృష్ణగారి ఎనిమిది సినిమాలలో ఒక బ్లాక్ బస్టర్ మూడు సూపర్ హిట్లు ఒక హిట్ ఒక బిలో యావరేజ్ రెండు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి